విశాఖ పాడేరు ఏజెన్సీ పాడేరు డివిజన్ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడి లచ్చన్నపై వైసీపీ జెడ్పీటీ సభ్యుడి ఏ సుభద్ర ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని ఫిర్యాదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముంచంగిపుట్టు మండల ప్రత్యేక అధికారి చెండా లచ్చన్నపై పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజాంలకు ఫిర్యాదు చేశారు ముంచంగిపుట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిని ఏ సుభద్ర పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీడీ లచ్చన్న ముంచంగిపుట్టు జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా తన భార్య హరిప్రియను ఎన్నికల బరిలో నిలిపి పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు ఏపీడీగా మండల ప్రత్యేక అధికారిగా ఉద్యోగులను తన భార్య ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నారని దానికి సంబంధించిన ఆధారాలను ప్రాజెక్ట్ అధికారికి అందజేశారు స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు జెడ్పీటీసీగా వారి భర్త గారు లచ్చన్న గారు అక్కడ ఎంపీడీ ఎన్ఆర్జీఎస్ ఏపీడీగా పనిచేస్తున్నారండి ఏపీడీగా పనిచేస్తున్నారండి అతను ఎన్ఆర్జీఎస్లో ఉన్న స్టాఫ్ అందరినీ కూడా బెదిరించి కక్ష సాధించుకుంటూ వారిని క్యానర్సింగ్కి పంపిస్తున్నారండి ఈ లాక్డౌన్ సందర్భంలో ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళట్లేదు కానీ వారు మాత్రం ఏదో ఉపాధి హామీ పథకం కింద వెళ్ళడం వల్ల కానీ ఇలా చేసి ఆ స్టాఫ్ అందరు కూడా వెళ్ళి క్యాన్వర్సింగ్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయండి ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇంతకు ముందే లచ్చన్న గారి గురించి కుంభకోణం జరిగే ఈ 2 కోట్లు బాత్రూమ్స్కి సంబంధించి ఉన్నాయి మరి ఇప్పుడు వరకు అధికారులు ఎందుకై దాని గురించి ఎందుకు దృష్టి పెట్టట్లేదు అర్థం కావట్లేదు అతన్ని వెంటనే మా మండలం నుంచి అతను ఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చారో అక్కడ పంపించవలసిందిగా